ఎందుకు జరగదు? తప్పకుండా జరుగుతుంది, తొందరలోనే, వీలైన తొందరలోనే జరుగుతుంది. అవును, ఆ కోర్టు కేసు తొందరగా పరిష్కారం చేసి తొందర వీలైన తొందరలో ఇస్తారు. వచ్చే 4 డిసెంబర్ నాటికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. జగన్ గారు పుట్టినరోజు నాడు వీలైతే తప్పితే సంక్రాంతి కోర్టు కేసులు వీలైన తొందరగా తేల్చి పట్టాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఓరవలేక జగన్ గారు పట్టాలు ఇస్తే దగ్గర దగ్గర 30 లక్షల మంది పట్టాలు ఇస్తే చూసి ఓరవలేక 12 లక్షల ఇళ్లలో అసంపూర్తిగా ఉన్నాయి. పూర్తి నిర్మాణం జరగలేదు. వాటిలో పెద్ద కుంభకోణం జరిగింది. ఎస్ఎఫ్టీ 1000 రూపాయలకి పూర్తయ్యే ఇళ్లనే ఎస్ఎఫ్టీ 4000 చేసి వేల కోట్ల అవినీతి జరిగింది. దాని మీద విచారణ జరుగుతుంది. ఆ నిజాన్నిజాలన్నీ వెలికితీసి అవి అసంపూర్తిగా ఉన్నాయని పూర్తి చేసి అవి కూడా తొందరగా పంచుతారు పేదలకు. స్థానిక ఎన్నికలు ఇప్పుడు లేవని చెప్పి సీఎం గారు కూడా చెప్పారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా సెకండ్ వేవ్ ఉంది, ఇప్పుడు ఎలక్షన్లు సాధ్యపడదని మన గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లారు. కోర్టులో ఎన్నికల సంఘం నిర్ణయం ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటారు. అనుమానం ఏమైనా ఉందో, అంటే ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు, ఈ పథకాలన్నీ జరిగితే ఎన్నికల్లో డిపాజిట్ కూడా తక్కువ అని ఈ పథకాలకు అన్ని పథకాలకు కోర్టుల ద్వారా అడ్డుపడుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు అది వాళ్ళ పార్టీ ఇష్టం, మేము వాళ్ళు నడిపించే వాళ్ళు ఉన్నారో లేరో మేము ఎలా చెబుతాం. ఏదో రాష్ట్రం అంతా అనుకుంటున్నారు, మేము ఒకళ్ళు అనుకునేది ఏముంది. ఇవాళ ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ కూడా చూసి ఓర్వలేక చంద్రబాబు నాయుడు గజ్జిపట్టి గజ్జిపట్టి గులగలగా కొట్టుకాడుతున్నాడు. ఆ పరిస్థితి నుంచి అతను బయటకు పడాలంటే ఏంటి, ఎలాంటి పరిస్థితులు అతనికి ఛాన్స్ కనపడతలేదు కాబట్టి ఆ రకమైన పరిస్థితి అతనికి లేదుక, ఆ ఛాన్స్ లేదు. దాదాపు ఇంకా 25-30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని సీఎంగా ఉండి తీరుతాడు. అది మనం డంకా పదంగా చెప్పడానికి కారణం ఏంటంటే ప్రతి మనిషికి ఇల్లు, ప్రతి మనిషికి అవకాశం కల్పించి ఏంటి, ప్రతి మనిషికి అనేక రకాలైన రాయితీలు కల్పించి మన కార్యక్రమాలన్నీ కూడా ఏంటంటే ఉధృతంగా చేసుకొస్తున్నాడు కాబట్టి వాళ్ళు వారలేకపోతున్నారు. అంతకుమించి ఏమి లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.